శార్వరీనామ సంవత్సరానికి పీట్కోలు పలికి, నూతన ప్లవనామ సంవత్సరానికి హృదయపూర్వకముగా స్వాగతం పలుకుదాం. ఈ తెలుగు నూతన సంవత్సరాదిని మనము ఉగాది పర్వదినముగా జరుపుకుంటున్నాము. నూతన సంవత్సర ఆరంభవేళ ప్రారంభించే ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుందని మన తెలుగువారి నమ్మకం. మంచి భావనతో, మంచి సంకల్పంతో, మంచి ఆకాంక్షలతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. యుగస్య ఆది యుగాది అంటే యుగము ఆరంభమైన రోజు, మొదటి రోజు, దానినే యుగాది అంటారు. ఈ యుగాది కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందినది. ప్రతి సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి తిథి నాడు ఉగాదిని జరుపుకుంటారు. శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దల భక్షణ. ఉగాది నాడు ఈ శ్లోకం చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. షడ్ రుచుల మేళవింపు, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున విధిగా తీసుకోవాలి. సంవత్సరమంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి ఉపయోగిస్తారు. ఉగాది రోజున తలంటు స్నానం చేసి కొత్త సంవత్సరాది స్తోత్రం పఠించి ఉగాది పచ్చడి సేవించి దానం చేసి ఆపై పంచాంగ శ్రవణంతో పంచకృత్య నిర్వహణ చేయాలి. ఉగాది రోజున ప్రత్యేకంగా ఏ దేవుడికి పూజ చేయాలో ఏ గ్రంథాలలోనూ ఏ పురాణాలలోనూ పేర్కొనలేదు. అందువలన మీకు ఇష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.